ప్రభుత్వ భూములకు రక్షణ కరవై హత్య చేయ వేసినట్టుగా అధికారుల తీరు ఉందని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ తంగలపల్లి మండల అధ్యక్షుడు ప్రవీణ్ జెట్వని. మండల కేంద్రంలోని ప్రభుత్వ భూమిని అక్రమార్కులు ఆక్రమించారంటూ ఆరోపించారు. ఈ విషయంలో అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అన్నారు. ఈ విషయంలో మంత్రి కేటీఆర్ దృష్టి సారించి ప్రభుత్వ భూమిని కాపాడేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. సమావేశంలో మండల కాంగ్రెస్ నాయకులు లింగాల భూపతి, ప్రవీణ్, గుగ్గిల శ్రీకాంత్, పొన్నాల పరశురామ్, ఆరపల్లి పాలు, పయ్యావుల శ్రీనివాస్, చిల్క శ్రీనివాస్, గుగ్గిల భరత్, భాను, స్వామి, తంగలపల్లి మండల కేంద్రంలోని 95-96 సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమి ఉందని చెప్పి గత కలెక్టర్ గారి ఆదేశానుసారం ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారు, అలాగే సర్వే డిపార్ట్మెంట్ ఏడీ గారు, ఏఈ గారు అందరూ కలిసి ఈ సర్వే నెంబర్లకు హద్దులు పెట్టడం జరిగింది. ఇది మొత్తం సుమారు 10 ఎకరాల 30 గుంటల భూమి ఇక్కడ ప్రభుత్వ భూమి అని చెప్పి నిర్ధారించి ప్రభుత్వ అవసరాలకు ఈ ప్రాంతాన్ని ఎంచుకొని ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించడానికి ప్రభుత్వం కృషి చేస్తున్న తరుణంలో ఏదైతే 95 సర్వే నెంబరు, 96 సర్వే నెంబర్ ఉన్నదో అందులో గతంలో జిల్లా కలెక్టర్ గారికి అలాగే ఉన్నత అధికారులకు మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ భూములు అన్యాక్రాంతమవుతూ ఉన్నాయి. ప్రైవేట్ వ్యక్తులు తన కబంధ హస్తాలు తీసుకొని కబ్జాలకు పాల్పడుతూ ఈడ ఈ భూమిని హరిస్తుందని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి చాలాసార్లు ప్రతిపత్రం ఇవ్వడం జరిగింది. అలాగే వారి పైన ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఇప్పటి వరకు జిల్లా కలెక్టర్ గారు స్పందించకపోవడం చూస్తూ ఉంటే ఇక్కడ నాయకత్వ లోపం ఏ విధంగా ఉంది, నాయకులు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారు కేటీఆర్ నియోజకవర్గంలో అనేది తేటి తెల్లమవుతుంది. ప్రభుత్వ భూమిని కోట్లాది రూపాయలు కొలగడుతున్న అక్రమార్కులకు ఈ ప్రభుత్వాన్ని పాలిస్తున్నటువంటి కేటి రామారావు గారు అండదండలతోని ఇక్కడ పాలన కొనసాగిస్తున్నారు స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలిస్తే రేపు మాపం దాటవేత ధోరణిలో కనబరుస్తూ ఇక్కడ మరొకసారి ప్రజాధనాన్ని వృధాకు పాల్వడానికి అవకాశం కల్పిస్తున్న విధంగా కనబడుతూ ఉంది. గౌరవ మంత్రివరి వరిలు ఏదైతే విదేశీ పర్యటనలో ఉన్నారో ఆ విదేశీ పర్యటన పూర్తి చేసుకొని ఇక్కడికి వచ్చే సందర్భంలో తప్పకుండా ఈ 95 సర్వే నెంబరు, 96 సర్వే నెంబర్ను సందర్శించి ఇక్కడ అన్యాక్రాంతమైన భూమిని కాపాడి ప్రజలకు చెందవలసిందిగా చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఏదైతే జిల్లా కలెక్టర్ గారు ఉన్నారో తనకు ఇచ్చిన ఫిర్యాదును అనుసరించి రీసర్వే పూర్తి స్థాయిలో రీసర్వే చేయించి ఈ ఏదైతే ఈ ప్రభుత్వ భూమి ఉందో ఈ ప్రభుత్వ భూమికి తప్పకుండా హద్దులు నిర్ణయించి కంచె వేయాలని చెప్పి సందర్భంగా మేము పత్రికాముఖంగా కోరుతా ఉన్నాం. అలాగే ఏదైతే ఈ కబ్జా చేసిన భూమి ఉందో ఈ కబ్జా చేసిన భూమిని గుర్తించి ఈ కబ్జా చేసిన వారిని తెలంగాణ భూ సేకరణ చట్టాలకు అనుగుణంగా వారిని తప్పకుండా శిక్షించాలని చెప్పి సందర్భంగా కూడా మేము మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాను. అలాగే జిల్లా పోలీసు యంత్రాంగానికి అలాగే ఇక్కడ ఉన్నత అధికారులకు ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. చాలాసార్లు జిల్లా కలెక్టర్ గారికి చెప్పినా కానీ ఫిర్యాదు చేసినా కానీ పట్టించుకున్న పాపాన పోవట్లేదు. కాబట్టి ఈ రాష్ట్ర మంత్రివర్యులు, గౌరవనీయులు, శాసనసభ్యులు పర్యటన నిమిత్తం సిరిసిల్లాకు వచ్చిన సందర్భంలో తప్పకుండా తనకు కలిసి ఇక్కడ జరుగుతున్న తతంగాన్ని, ఇక్కడ జరుగుతున్న భూ ఆక్రమణను, ఇక్కడ జరుగుతున్న ప్రజా దుర్వినియోగం ఎలా అవుతుందో తెలియజేయడానికి తప్పకుండా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు అవకాశం ఇవ్వాలి. తప్పకుండా అవకాశం ఇస్తే మంత్రి గారిని ఈ ప్రదేశానికి తీసుకొచ్చి ఈ భూమి ఎలా భూ కబ్జాకు గురైందని చెప్పి మేము నిరూపిస్తామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తాను. ఖచ్చితంగా దీని మీద కేటీఆర్ గారు స్పందించాలి. కేవలం కేటీఆర్ గారి పరిపాలన ఎలా ఉందంటే భూమి కబ్జా చేసుకోవచ్చు, లేకపోతే యథేచ్ఛగా ప్రభుత్వ సొమ్ములు చూసుకోవచ్చు. ఆయన కేవలం ఆయన బర్త్డేకు ఫ్లెక్సీలు కట్టడం, ఆయన పెళ్లి రోజులకు శుభాకాంక్షలు తెలుపు హోర్డింగ్లు కడితే ఆయన సంతోషపడ్డట్టే ఉన్నారు. అంటే తన పరిపాలన ఎలా ఉందంటే మీరు ఏమన్నా చేసుకోండి కానీ నన్ను సంతోష పెట్టండి, ఫ్లెక్సీల ద్వారా కావచ్చు, లేకపోతే ఆట విడుపు కార్యక్రమాల ద్వారా కావచ్చు అన్న పరిపాలనకు ఆయన మార్గనిర్దేశం చేసిన విధంగా కనబడుతుంది. కాబట్టి ఈ ఇటువంటి పందాను గౌరవనీయులు మంత్రి గారు మార్చుకోవాలి. తప్పకుండా ఏదైతే ఈ భూ కబ్జా చేసిన మేము ఆరోపిస్తూ ఉన్నామో దీనిలో నిజానిజాలు వెలుగుతీసి ఎవరైతే కబ్జాలు చేసారో వారిని చట్టపరంగా శిక్షలు విధించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. మీ మా పరిపాలన నీతివంతమైన పరిపాలన, ప్రజలకు అండదండంగా ఉండి అందరికీ ప్రభుత్వ ఆస్తులు కాపాడే ఉద్దేశం ఉన్నట్టుండే మీరు తప్పకుండా ఇటు విషయంపై చర్యలు తీసుకోవాలని చెప్పి మేము మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.